కాదు, నా దృష్టిలో ఆ సమస్య దర్శకులు అదేవిధంగా నిర్మాతలు దాన్ని ఉపయోగించారు. ఒకటి ఉచితాలు అంటారు, రెబీస్ అని ఇంగ్లీష్లో అంటారు. లేకపోతే ప్రభుత్వాలు అని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అండి, ప్రజల్ని ఓట్ల కోసము మరి ఉచితాల పేరిట పథకాలు అమలు పరుస్తున్నారని చెప్పి ఒక ఆలోచన మధ్యతరగతి కుటుంబాలలో ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో చాలామంది ఇప్పటికీ వాళ్ళు ఆర్థికంగా తమ కాలంపై నిలబడలేని పరిస్థితులు ఉన్నారు. స్వతంత్రం 75 సంవత్సరాలు అయినట్టు చెప్పారు, కొన్ని ఉచితాలు అవసరమని కూడా. ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగము మరి మన వ్యవసాయం చేయడానికి నిజంగా ఉచితాలు లేకుండా వ్యవసాయం చేస్తే వాళ్ళు అమ్మేటువంటి సరుకుకి ఖర్చులో సగం కూడా రాదు. ఈరోజు ఫర్టిలైజర్స్ చాలా సబ్సిడీ ఇవ్వవలసి వస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చి ఈరోజు రైతుల్ని పెట్టుబడి పెట్టుకోవడానికి ఒక ఆలోచన చేశారు. ఏం చేసినట్టు కూడా ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. కాబట్టి కొన్ని ఉచితాలు అనకూడదు, ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈ సినిమాలు చెప్పడం జరిగింది. అయితే ఒక సంఘటన జరిగిన దానిపైన దర్శకులు నిర్మాతలు ఈ మూవీ తీసినట్టు నేను భావిస్తున్నాను. 2014 ఎన్నికల సందర్భంలో ఆనాడు మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అవినీతి జరిగి విదేశాలలో పోయినటువంటి డబ్బు తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఖాతాలలో 15 లక్షల రూపాయలు వేస్తారని చెప్పి స్వయంగా మోడీ గారు పలు బహిరంగ సభలు చెప్పారు, ఒక సభలో గారు. కాబట్టి అది ప్రజలపైన ఒక ఇంప్రెషన్, ఇంపాక్ట్. కాబట్టి ఈ సినిమాలో మరి 15 లక్షల రూపాయలు అకౌంట్లో పడడం అంటే నిజంగా జరిగిందని చెప్పి వాళ్ళు ఊహించడంలో తప్పకుండా అవసరం లేదు. కాబట్టి అది డ్రామాటిక్గా అవ్వకూడదు, కానీ దర్శకుడు అదేవిధంగా నిర్మాతలు ఈ సినిమా రచయితలు తప్పనిసరిగా మనమందరం కూడా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. జరిగిన సంఘటన అదేవిధంగా బ్యాంకులో ఖాతాలో ఒకరి డబ్బులు ఒకరికి పోవడం అనేది నిజమని చాలా సందర్భాల్లో అతనిగా జరుగుతుంది. కాబట్టి ఈ 2 అంశాలు ఉచితాలు లేదా ఈ 3 సబ్జెక్ట్స్ను కలిపి చిత్రీకరించారు, చాలా సంతోషం. చివరిగా మరి మనం పక్కనే చెప్పారు ఒక తల్లిదండ్రుల కుటుంబం చెప్పడం జరిగింది, స్పష్టంగా అడగలేదు కానీ మనకు అర్థమవుతుంది మూవీ చూసుకుంటాం. కాబట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని మరి బ్యాంకు అప్పించి వాళ్ళు నిలబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ముగింపు చాలా నాకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా దళిత బంధు పేరిట తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జీవించినటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో దళితులకి 10 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే దీన్ని కొంతమంది విమర్శించారు. కానీ మనము వ్యవసాయ భూమి లేనటువంటి జనాభా ఎవరంటే వారు దళితులు మాత్రమే. కాబట్టి మరి ప్రభుత్వం అలాంటి సహసాగరం చేస్తున్నాం. ఈ చిత్రంలో మనం చివరి సందేశం అది ముగింపులాగా ఉంది, ఏదంటే అనవసరంగా మధ్యవర్తన అవుతుంది అని చెప్పాము. మరి చివరిగా మళ్ళీ కూడా మళ్ళీ మధ్యవర్తన నమ్మడానికి, బ్రోకర్లను నమ్మడానికి ప్రజలు అదే విధంగా ఉన్నారని చెప్పి దర్శకుడు